పూరిలో జగన్నాథుడి రథయాత్ర మొదలైంది కదా, అయితే రథయాత్రకు సంబంధించి నాకు చిన్న స్టోరీ చాలా బాగా నచ్చింది, మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. ఏంటంటే, జగన్నాథుడి రథయాత్ర ఎప్పుడు మొదలవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ తిరిగి ప్రయాణం స్టార్ట్ అవ్వాలి అనేది మన చేతిలో ఉండదంట. అంటే అక్కడ కమిటీ వాళ్ళ చేతిలో కూడా ఉండదంట, ఆ జగన్నాథుడే నిర్ణయిస్తాడంట. అదేలా అని అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ నేను చెప్పిన టైంకే రథయాత్ర మొదలవ్వాలని పంతం పెట్టి మరీ రథయాత్ర మొదలు ప్రారంభించాలని కూర్చున్నాడంట. ఎంత ప్రయత్నం చేసినా రథం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదంట. 3 రోజుల దాకా రథం ముందుకు వెళ్ళలేదంట. అప్పుడు ఆయన మళ్ళీ గవర్నర్ జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, స్వామి క్షమించు, నువ్వు జగన్నాథుడివి, ఈ లోకానికి నాథుడివి, నేను తప్పు చేశాను అని అనుకున్న తర్వాత అప్పుడు రథయాత్ర మొదలైందంట. ఎంత విచిత్రంగా ఉంది కదా, స్వామివారు ఉన్నారు అని తెలియజేయడానికి ఎన్నో సంఘటనలు జరిగాయంట అక్కడ. నాకు నచ్చి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జగన్నాథ.